అమరేడి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీకృష్ణహర మహాగణపతి క్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ యజ్ఞం రమాకాంత్ శర్మ ఆధ్వర్యంలో ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు విశేషంగా పూజలు నిర్వహించారు. సంకష్టహర చతుర్థి రోజు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ మంచి రవి మాట్లాడారు. సంకష్టహర మహాగణపతి క్షేత్రంలోని సంకష్టహర చతుర్థి రోజు ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పటి వరకు ఆలయంలోని అన్ని దిగ్విజయంగా పూర్తి కావడం జరిగిందని, సంకష్టహర చతుర్థి రోజు దేవాలయ ఆవరణలో ఖాళీ ప్రదేశంలో మొత్తం రేకు పిల్లర్లతోటి వేయాలని కమిటీ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అయితే ఇది పెద్ద గొప్ప మహత్కార కార్యక్రమం కాబట్టి అందరూ కూడా భక్తులు కలిస్తేనే గొప్ప మహత్ కార్యక్రమం ఫలిస్తుందని అన్నారు. వర్షాకాలం ఎండాకాలం చలికాలం రోజులలోని భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, అలాంటి ఇబ్బందులు కలగవద్దని ఆలయంలో పోలుకు రేకులకు గాను 16,500 రూపాయలు కమిటీ నిర్ణయించడం జరిగిందని, ఆ కార్యక్రమానికి అట్టి వారి పేర్లు శాశ్వతంగా పలకలపైన రాసి ఉంచుతామని తెలిపారు. సంకష్టహర చతుర్థి రోజు ఉదయం అనుకోగానే ఈ రోజు రాత్రి వరకు కూడా 33 మంది భక్తులు 16,500 రూపాయలను ఇవ్వడం జరిగిందని, ఇంకా చాలా మంది భక్తులకు అవకాశం ఉందని వారు కూడా ఇవ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొమ్మోతుల రవీందర్ గౌడ్, కోశాధికారి సుతారి అంజయ్య, ఉపాధ్యక్షులు అన్నం మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి వెల్లె విశ్వం, బోడికే కిషన్ భక్తులు పాల్గొన్నారు. పులిహోర ప్రసాదాన్ని కూడా వితరించడం జరిగింది. ఇలా చాలా మంది భక్తులు వారితో పాటుగా అక్కడ ఆ ఉయ్యాల పక్కకు దూరంగా ఉంది మన దేవాలయం భవానీ అమ్మవారి కోసం అని చెప్పి ఈ రోజు ఒక రాజరెడ్డి తర్వాత వనితా దంపతులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సందర్భంగా వారు 40,000 రూపాయలతోటి అమ్మవారి యొక్క నూతన ఇత్తడి మగత్వగాన్ని సమర్పణ జరిగింది. వారికి వారితో పాటుగా వీరందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామివారి సందేశిస్తూ ఒక ముఖ్య విషయాన్ని మీ అందరూ కూడా తెలియవస్తున్నాను. ఏంటంటే కేవలము 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజుల పాట భగవంతుడికి భక్తుల పరీక్ష కాబట్టి దీనికి మరి భగవంతుడు వెనుకంట ఉన్నారు, కానీ భక్తులు కూడా ముందు సహకారం ఉండాలి. ఒకవేళ అంత శక్తి మాకు లేదండి, మేము ఇంకొద్దిగా ఏమైనా ఇవ్వగలుగుతాం అనుకుంటే, ఒక రేకుకి ఎవరైనా ఇవ్వాలనుకుంటే 5,600 రూపాయలు చొప్పున ఒక రేపుకు 2, 3 అట్లయిందని ఇవ్వచ్చు. ఒక పూలకి ఇవ్వాలనుకుంటే 11,000 రూపాయల చొప్పున ఎవరెన్ని పూల్స్ అని ఇవ్వచ్చు. అయితే ఎవరైతే రేపు తర్వాత ఒక పూలు కలిపి 16,600 రూపాయలు ఇస్తారో వాళ్ళ పేరు మట్టుకు ఆ యొక్క ఆ పూల్స్ పైన ఉంటాయి. మిగతా వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ బూల్స్ పెట్టిన తర్వాత వాటిపైన దేవాలయం సంబంధించిన రిజిస్టర్ నమోదై ఉంటాయి. కాబట్టి ఈ మహత్కార్యానికి భక్తులందరూ కూడా తమ వంతుగా మీ వంతుగా ఎంత ముందుకొస్తానో ముందుకొచ్చి దీన్ని పూర్తి చేసే శక్తిని అందరూ కలిగించాలని చెప్పి మేము స్వామివారి ముందు సభాముఖంగా మీ అందరు కూడా చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాము. దయచేసి మనకు ధర్మ కార్యాలకు ఊరికి అవకాశం రాదు. అది ఎవరైతే చెమట వచ్చి కష్టపడి సంపాదిస్తారో అది వాళ్ళ మాత్రమే దేవుని చేరుతుంది. కానీ 10 మందిని అన్యాయం చేసి అక్రమంగా సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా ఏ దేవాలయం చేయరు. మీరందరూ మీరు కష్టించినటువంటి సొమ్ముతోటి ఎవరికి ఎంత సాధ్యమేదంతా ఇవాళ వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్లకుండా అక్కడ మీకు తోచినంతగా దేవాలయ కమిటీ సభ్యులకు మీరు ఎవరైతే ఈ యొక్క రేకులకు తర్వాత పూల్స్ కు రేకులు పూల్స్ కలిపి ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే వారు మన దేవాలయ కమిటీ సభ్యులు అక్కడ కూర్చుంటారు. వారిని సంప్రదించి మీ పేరు ఫోన్ నెంబర్ అన్ని మంది వచ్చాక